సంధ్యాకాలం జ్యోతిషం చెప్పించుకోవచ్చా? విజయశర్మ గారు హైదరాబాద్ నుంచి అడిగారు ఈ ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అండి. జ్యోతిషమే కాదు, అసలు సంధ్యాకాలంలో అక్కడ కేవలం సంధ్యా సంబంధంగా కొన్ని నియమాలు చెప్పారు. మనం గతంలో ఈ భక్తి కార్యక్రమం ధర్మ సందేహాల కార్యక్రమంలో వాటి గురించి చెప్పుకున్నాం. సంధ్యాకాలంలో భోజనం చేయొద్దు, నిద్రపోవద్దు, అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయొద్దు అని చెప్పేసి ఇట్లాంటి చాలా చెప్పుకుంటూ వచ్చాడు. సంధ్యావందనం అనే కార్యక్రమాన్ని నిత్యకర్మలో ఏర్పడేశారు. ఉపనయన అర్హత ఉన్నవాళ్ళు మంత్రకంగా చేస్తారు, ఉపనయన అర్హత లేని వాళ్ళు అమంత్రకంగా చేస్తారు. జ్యోతిషం చెప్పడం కూడా తప్పేనండి, చెప్పించుకోవడం తప్పే. ఆ నిమిత్తంగా ఇల్లు వదిలి వెళ్ళడం తప్పే. ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి దీపారాధన చేసుకోవాలి సంధ్యాకాలంలో, మగవాళ్ళు సంధ్యావనం చేసుకోవాలి అనేది ఒక నియమం ఏర్పాటు చేశారు. పల్లెటూళ్ళల్లో కూడా సూర్యాస్తమయ్యేసరికి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేయడం, ఆవులు గేదెలు ఇంటికి వస్తూ ఉంటాయి వాటిని శుభ్రం చేసి వాటికి దగ్గర పాలు బతకడం, ఇలాంటి సంధ్యా ప్రకరణం కొన్ని నియమాలు మన జీవన శైలికి ఏర్పాటు చేశారు, వాటిని చేయాలి. అసలు ఈ సంధ్యాకాలంలో చదువుకోవద్దని కూడా చెప్తాడు. ఆ సమయానికి కాస్త ప్రశాంతంగా ఉండండి, ఆ టైంలో మెడిటేషన్ చేస్తే చాలా విశేషం అని చెప్పేసి ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంధ్యాకాలంలో జ్యోతిషం చెప్పించుకోవడం తప్పే చెప్పేవాడికి ఇంకా దోషం. ముహూర్తాలకు వెళ్ళకూడదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా రాత్రిపూట మొదటి యామం కూడా కొంత ఎగ్జెంప్షన్స్తో ఇచ్చారు, కానీ రాత్రిపూట అసలు జ్యోతిషం చెప్పించుకోవడానికి వెళ్ళకూడదు. వీలైనంత వరకు ఇంక తప్పదు అనుకుంటే మొదటి యామం అంటే సుమారు 8:30 లోపుగానే ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి. తప్పనిసరిగా ఉద్యోగరీత్యా వెళ్లాల్సి వస్తుంది, వ్యాపార రీత్యా బయటికి వెళ్లాల్సి వస్తుంది, మాకు తప్పట్లేదని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సరే, ఈ కొంత బిజీ షెడ్యూల్లో సిద్ధాంతాలు కూడా చెప్తుంటారు. అలా అని ప్రాతకాలంలో అనుష్ఠానం చేసుకునే సమయాన్ని వదిలేసేసి జ్యోతిషం చెప్పడం, అలాగే జ్యోతిషం చెప్పించుకోవడానికి వెళ్ళడం, అలాగే సాయంకాలం కరెక్ట్గా సూర్యాస్తమ సమయంలో జ్యోతిషం చెప్పడం, ఇవన్నీ కూడా నిషేధాలే. అటువంటి నిషేధమైనటువంటి అంశాలని దయచేసి ఎవరు కూడా అనుష్ఠించద్దు. జ్యోతిషం చెప్పించుకోవడానికి మొత్తం అందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఉందో మన జ్యోతిషం చెప్పించుకోవడం అనే కార్యక్రమాన్ని సూర్యాస్తమ సమయంలో కాకుండా ఇతర కార్యక్రమాల్లో చేసుకోండి. ఇతరుల వ్యవహారాల్లోనే మరి సలహాలకి, వాస్తు సలహాలకి వెళ్ళొచ్చు కావాలండి, కానీ ఆ సూర్యాస్తమ సమయంలో సిద్ధాంత అనేవాడు సంధ్యావనం చేసుకోవాలి. ఇవాళ జ్యోతిషాస్త్ర సభలు కూడా మీరు గమనించుకోవచ్చు, గత 10 సంవత్సరాలుగా జరిగిన జ్యోతిషాస్త్ర సభలు చూస్తే సాయంత్రం 5 to 8 పెడుతున్నారు. వాళ్ళకు కూడా సూర్యమండలానికి ప్రధానమైనటువంటి వాడు సూర్యభగవానుడు, ఆయన కిరణజాలంతోనే మొత్తం అంతా కూడా గ్రహమండలం నడుస్తోంది, దాంతో మనం జ్యోతిషం చెప్తున్నామనే విలువలు లేకుండా ఆ సమయంలో ఉపన్యాసాలు పెట్టుకుంటున్నారు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి కొంతమంది ఉపన్యాసకులు ప్రవచకులు కూడా ఆ సూర్యాస్తమ సమయాన్ని, అందరూ కాదండి, సూర్యాస్తమ సమయానికి సంధ్యావందనానికి విలువ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ నమస్కారం. సంధ్యాకాలానికి విలువ ఇవ్వకుండా జ్యోతిష శాస్త్ర సభలు నడుస్తున్నాయి, ఎంత దారుణమో తెలుసా? అది చాలా తప్పని కూడా వాళ్ళకి అర్థం కావట్లా. సూర్యాస్తమయం పోనీ 6:30కి పెట్టాడు, వాడి ఇంటి దగ్గర బయలుదేరి సంధ్యావనం టైంలో సంధ్యావనం చేసుకోకుండా ప్రయాణం చేసి వెళ్ళాలని వాడికి ఇబ్బందే కదా. అందువల్లనే దానికి ఒక నియమాలు ఉన్నాయి. సూర్యమండలాన్ని పరిపాలిస్తున్న సూర్యభగవానికి విలువ ఇవ్వకుండా జ్యోతిష శాస్త్రాన్ని చెప్పడం మూలంగానే వాళ్ళ ఇంత అవమానకరమైన ఘటనలు జరుగుతున్నాయి సమాజంలో. కాబట్టి మీరు మారండి, ఆ సూర్యాస్తమ సమయంలో ఎవడైతే సంధ్యావనం చేసుకోకుండా ఆ జ్యోతిషం చెప్పడానికి సిద్ధమవుతూ ఉంటాడో అటువంటి సిద్ధాంతులకు కూడా అయ్యా తప్పు చేస్తున్నావయ్యా అని చెప్పేసి మీరు చక్కగా చెప్పండి. ఆ సంధ్యావన కాలాన్ని కేవలం సంధ్యావనం కోసమే వాడుకోవాలి, సంధ్యాకాలాన్ని జ్యోతిషం చెప్పించుకోవడం కోసం మాత్రం వాడకూడదు. స్వస్తి.